నమస్కారం, ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవినేని అకాల మరణం, నీటి సమస్యను పరిష్కరించాలి, సిపిఐ నాయకులు జంగల్ అజయ్ కుమార్. గుంటూరులో మాదిగ మేల్కొల్పు మహాయాత్ర, క్వింటాకు 15,000 చొప్పున కొనుగోలు చేయాలని జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా. నగరం మరియు శివారి ప్రాంత కాలనీ నివాసులకు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జీఎంసీ ఎదుట ధర్నాకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు జంగల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, శివారి ప్రాంతంలో నీటి సరఫరా పైపు లైన్లు ఇంకా కట్టలేదని, త్రాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను తీర్చలేకపోతే ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఈ రోజున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే పద్ధతుల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, తాలూకా కార్యాలయాల వద్ద, పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద తాగునీటి ఎత్తడి నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడంతో పాటు, ముఖ్యంగా పేద అట్టడుగు వర్గాలు నివసించేటటువంటి కాలనీల్లో తాగునీటి సమస్య మరింత జటిలమవుతూ ఉన్నది. ఈ తాగునీటి సమస్య జటిలమవుతూ ఉన్నా ట్యాంకర్లతోటి తోలుతూ ఉన్నా అరకొరగా తోలుతూ ఉన్నారు. తాత్కాలిక ఉపశమనానికి అక్కడక్కడ పూనుకుంటూ ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా గుంటూరు శివారు గ్రామాల్లో, అట్లాగే చంద్రరాజేశ్వరరావు నగర్, ప్రగతి నగర్లో అనేక సార్లు పైపు లైన్ నిర్మాణం కోసం ధర్నాలు చేసినా ఫలితం లేని పరిస్థితి కనపడుతూ ఉంది. దీనిపైన తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోని పరిస్థితుల్లో ఈ ధర్నా జరుగుతూ ఉంది. సెంటర్ రాజశ్రేణారు కానివ్వండి, పగితేనారు కానివ్వండి, అనేక సార్లు వింత పత్రాలు ఇచ్చాం. ఇప్పటికీ మరి బాలాజీ నగర్ 9వ లేని వరకు కూడా పైపు లైన్ ఉంది. ఆ పైపు లైన్ కొద్దిగా పొడిగిస్తే అమృత పథకం ద్వారా పైపు లైన్ కలెక్షన్ ఇవ్వడానికి సాధ్యమైంది. అట్లాగే సిఆర్ నంబర్ నగరకు సంబంధించి కూడా నీటి ఎద్దడి కొనసాగుతూ ఉంది. నగర శివారు ప్రాంతాలన్నీ కూడా నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క ట్యాంకులతో తోలుతా ఉన్నామని చెప్పారు తప్ప మరి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అట్లాగే మరి అమృత పథకం పేరు చెప్పి మరి 54 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పైపులను కలెక్ట్ చేయడానికి మరి జాప్యం చేస్తూ ఉన్నారు. ఎండాకాలం అయిపోతే కానీ ఇచ్చేటట్లేరు. ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. త్వరితగతిని పూర్తి చేయాలని, లేని ఎత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తాం. మాదిగ మేల్కొల్పు మహాయాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు పరిసిపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదికలకు రుణాలు సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 29 నుంచి శ్రీకాకుళం నుంచి ఈరోజు 13 జిల్లాలు ఎస్సీ కార్పొరేషన్ ముందు ధర్నాలు చేసుకుంటూ మాదిగల మేల్కొల్పు మహాయాత్ర ఈరోజు గుంటూరు జిల్లా చేరుకోవడం జరిగింది. మీ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సప్లా నిధులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మార్చి బడ్జెట్లో కేటాయించిన 9,847 కోట్ల రూపాయల్లో గాను సగభాగం 4,984 కోట్ల రూపాయలు జీవో నెంబర్ 25 ప్రకారం మాదిగల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో సగభాగం మాలా మాదిగలకు సమానంగా రేషియో ప్రకారం ఖర్చు పెట్టాలి. సప్లా నిధులు దారి మళ్లించకుండా వీళ్ళ కోసమే దాన్ని ఉపయోగించాలి. రెండో అంశం, ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన బీజేపీ తన మేనిఫెస్టోలో 100 రోజులనే వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చింది. ఈరోజు 100 రోజులు దాటి దాదాపుగా 3 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ విషయం మీద పార్లమెంటులో సామాజిక న్యాయ శాఖ మంత్రి గెహ్లాట్ మాట్లాడుతూ, ఆర్టికల్ 341ని రాజ్యాంగ సవరణ చేయాలంటే భారతదేశంలో ఉండబడే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు మేము తీసుకోవాలి, అప్పుడు మాత్రమే వర్గీకరణ విషయం మీద మేము ముందుకు పోతామని మాదిగల్ని మోసం చేసే విధంగా ఈరోజు బీజేపీ మాట్లాడుతూ ఉంది.
మాదిగల మోసం చేసేదాన్ని ఖండిస్తూ విజయవాడలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఈ నెల 30వ తేదీన పెద్ద ఎత్తున 13 జిల్లాల్లో ఉండబడే మాదిగలు ముట్టడి సిద్ధపడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు కూలీ ఆధ్వర్యంలో మిర్చి పంటకు ప్రభుత్వం కింటాకు 12,000 చొప్పున కొనుగోలు చేయాలని కోరుతూ జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఝాన్సీ మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు 60% నుంచి 70% వరకు మిర్చి పంట నష్టపోయారని తెలియజేశారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో సంఘ ప్రతినిధులు రైతులు కలెక్టర్ముఖి వినతి పత్రం అందించారు. ఝాన్సీ, నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని. ఈరోజు ఇక్కడ మేము జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా గిట్టుబాటు రేటు కోసం రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పేలుపు మేలకి మాకు ఇక్కడ కామ్రేడ్స్ అందరూ కూడా మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా నిర్వహించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే గిట్టుబాటు రేటు కావాలి. మరి మిర్చి రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంత దారుణమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయో పడిపోయినాయో అందరికీ తెలిసినటువంటిదే. కనుక మిర్చి రైతుకు కావాల్సినటువంటి పద్ధతుల్లో క్వింటాకి కనీసంగా 12,000 కావాలి అని చెప్పి మేము ఈరోజు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్కి డిమాండ్ చేస్తున్నాం. మిర్చి రైతే కాదు, పత్తి పండించినటువంటి రైతు పరిస్థితి అలాగే ఉంది, మినుపు పండించినటువంటి పరిస్థితి అలాగే ఉంది, మరి అదేవిధంగా పెసర పండించినటువంటి రైతు, మరి ఇది కాకుండా పసుపు పండించినటువంటి రైతు పరిస్థితి కూడా ఇదే ఉంది. ఈ రైతు ఏదైతే కష్టపడి పంట పండిస్తున్నాడో పండించినటువంటి పంటకి అసలు ఏ పంటకి కూడా గిట్టుబాటు రేట్లు అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న మన రాష్ట్రంలో కాకుండా కర్ణాటకలోనూ మహారాష్ట్రలోనూ టమాటాలు పండించారు. టమాటాలు పండిస్తే అసలు కనీసమైనటువంటి గిట్టుబాటు రేటు లేక అక్కడే మొత్తం తొక్కి పడేసినటువంటి దుస్థితి ఉల్లి రైతుకు కానీ టమాటా పండించినటువంటి రైతుకు కానీ ఉంది. కనుక అసలు ఈరోజు దేశం ఎటు నడుస్తుంది, ఏమవుతుంది, దేశానికి వెన్నెముకి ఎవరైతే రైతుగా ఉన్నాడో ఆ రైతుని మొత్తం భూమి లాక్కుంటున్నారు, వాళ్ళకి గిట్టుబాటు రేటు ఇవ్వటం లేదు, వాళ్ళు విత్తనాలు లాక్కున్నారు, ఎరువులు లాక్కున్నారు, పురుగు మందులు లాక్కుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా చేసి రైతుని ఇంత దయనీయమైనటువంటి దుస్థితిలో పడవేయటినటువంటి ఈ పాలకుల విధానాలు ఏమిటి అనేటువంటిదే మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలనేది రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ మేము పిలుపునిస్తున్నాం. వరల్డ్ హిమోఫీలియా డే సందర్భంగా వ్యాధిగ్రస్తులు తమ బాధలను జడ్పీ కార్యాలయంలో విన్నవించుకున్నారు. తమ సమస్య పరిష్కరించారని బాధితులు బారులు తీరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి విజయవాడ చాప్రకు సంబంధించి హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు వారి కుటుంబ సభ్యులు విన్నవించుకుంటున్న విన్నపం అండి. గత 20-30 సంవత్సరాల నుంచి డాక్టర్ మాగంటి ప్రసాద్ గారు మా వెన్నంటుండి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి. ప్రస్తుతం ఆయన కూడా ఇదే సేవా కార్యక్రమంలో వేరే డిస్టిక్లో పాల్గొంటున్నారండి. మేము మా యొక్క సమస్యలు, మందులు, హిమోఫీలియా వల్ల కలిగే కీళ్ళ నొప్పులు, వాపులు, బాధలు గురించి కలెక్టర్ గారికి, అలాగే జీజీహెచ్ అయిన సూపరింటెండెంట్ గారికి మా యొక్క బాధలు విన్నపాలు తెలియజేసుకోవడానికి ఈరోజు ఈ గ్రీవెన్స్ డే కోసం ఇక్కడ రావడం జరిగిందండి. గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా మీ అందరం ఇలానే ఒక ర్యాలీగా వచ్చి వరల్డ్ హిమోఫీలియా డే 17 ఏప్రిల్ ఇలానే వాళ్ళకి మెమోరాండం ఇచ్చి వాళ్ళకి మా అభ్యర్థనల గురించి విన్నవించామండి. ప్రస్తుతానికి జీజీహెచ్లో మా విన్నవాళ్ళు విన్నవించి పైన అధికారులు అయినటువంటి వాళ్ళందరూ మాకు కొంత సహాయ సహకారాలు అందించి మందులన్నీ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగే జాప్యం వల్ల ఒకసారి మందులు అయిపోతే మళ్ళీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ మందులు ఏర్పడడానికి నమస్తే సార్, నా పేరు భూకే సాంబశివ నాయక్ సార్. మాది గోపాలపురం ముంపు గ్రామం సార్, బెల్లంకొండ మండలం పులిచింత ముంపు గ్రామం సార్. అయితే గతంలో 2008 నేను హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను సార్. 3 ఏళ్ళు తెనాల్లో చేశాను. తర్వాత 2011 నుంచి 2014 క్రోసూరు మండలం చేశాను సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ తొలగించేసి మళ్ళీ మొన్న 2017 ఫిబ్రవరి నుంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్తగా తీసుకోవడం జరిగింది సార్. అలాగే మొన్న 93 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు సార్, మాకు ఇంకా ఇవ్వలేదండి. అయిందని చెప్పి పీడీ గారిని అడిగితే పీడీ గారు అన్నారు, కాదు ఇంకా టైం ఉంది, మీరు నాన్ టెక్నికల్ కదా అని చెప్పి అన్నారు సార్. మాకు అక్కడ కనీసం అక్కడ ఉండాలన్నా కూడా మాకు ఇంతవరకు ముంపు గ్రామంలో ప్లేసులు ఇచ్చారనే కానీ సార్ ఇంతవరకు ప్యాకేజీలు కూడా ఇవ్వలేదండి. మరి ఇట్లా మేము పొజిషన్లో ఉండి మాకు అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్.
అందుకోసం ఈరోజు కలెక్టర్ గారిని అర్జీ ఇద్దామని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్. ప్రజావాణిలోకి మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగానికే తికానం లేదు. ఇంకా అలా బాబు వస్తే జాబు రావాలని చెప్పి బాబు వచ్చి ఉన్న జాబును కూడా తీసేసి పక్కన పెట్టేసి ఈరోజు రోడ్లు పట్టుకొని పరిస్థితి వచ్చిందండి. మేము ఎస్టీ సార్, మేము నిరుపేద వాళ్ళం అనండి. మాకు దయచేసి పోస్టింగ్ మళ్ళీ ఎప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. టీడీపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలోనే దేవినేని అనారోగ్య కారణంగా కన్నుమూయడం ఆయన అనుచరుల్లోని తీవ్ర విషాదాన్ని నింపింది. టీడీపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలో దేవినేని అనారోగ్య కారణంగా కన్నుమూయటం ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అకాల మరణం రాష్ట్ర వ్యాప్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఆయన రాజకీయ గతాన్ని గుర్తు చేసుకున్నారు. దేవినేని నెహ్రూ కన్నుమూత బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. 1954లో విజయవాడలో జన్మించిన దేవినేని నెహ్రూ యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహం కాకమునుపు నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీఏ చేసి రాజకీయాల్లో కొనసాగుతున్న వృత్తిపరంగా వ్యవసాయాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ వచ్చారు. తండ్రి వారసత్వంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి యువతకు పెద్దపీట వేసిన తర్వాత దేవినేని నెహ్రూకు పార్టీలో ప్రాధాన్యం లభించింది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన 5 సార్లు కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఎన్టీఆర్తో సాన్నిహిత్యం 1994-96 మధ్యలో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్కు సన్నిహితంగా మెలిగిన నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న దేవినేని మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా మధ్యలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవలే తిరిగి టీడీపీలో చేరిన ఆయన ఆ సందర్భంగా పుట్టింటికి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. టీడీపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలో దేవినేని అనారోగ్య కారణంగా కన్నుమూయటం ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదాన్ని నింపింది. టీడీపీలో చేరిన తర్వాత పలువురు జర్నలిస్టులు సైతం ప్రస్తుత రాజకీయాల గురించి దేవినేనితో చర్చలు జరిపారు. ఇటీవల మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎమ్మెల్యేలతో అసంతృప్తులు పెళ్లిబెగటంతో దానిపై కూడా దేవినేని తన అనుచరులు, సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది. ఎవరైనా సరే పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలనే విషయంలో అధినేతకు చంద్రబాబుకు అండగా నిలబడాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతూ వచ్చారు. గత 15 రోజులుగా టైఫాయిడ్ రావడంతో 2 వారాల నుంచి ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5:20 కన్నుమూశారు. నమ్మిన వారి కోసం ఏమైనా చేసే గుణం దేవినేని సొంతం అని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. దేవినేని మరణంతో కుటుంబ సభ్యులు, అనుచరులు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి మరియు దేవినేని స్వగ్రామానికి అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.